నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చాణిక్య గురు. మనము చాణిక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటనగా, ఎటువంటి స్నేహితులను మనము విడిచిపెట్టవలసి ఉంటుంది, వారితో స్నేహాన్ని వదులుకోవలసి ఉంటుంది అని చెప్పబడినటువంటి సూత్రం. ఈ సూత్రాన్ని అనుసరించి ఏ స్నేహితుడైతే మనకు చాటున ఆటంకాలను కలిగిస్తూ మన ఎదురుగా తీయనైనటువంటి మాటలు పలుకుతూ ఉంటాడో, అటువంటి స్నేహితుడను పయోముఖ విషకుంభంగా భావించి అటువంటి స్నేహితుడను త్యజించవలసి ఉంటుంది, అంటే విడిచిపెట్టవలసి ఉంటుంది అని చెప్పబడినటువంటి సూత్రం. మీకు తెలుసు అనుకుంటున్నాను, పయోముఖ విషకుంభం అనగా ఏ కుండలో అయితే మొత్తము విషాన్ని నింపుకొని మూతి దగ్గర మాత్రము పాలవలే తెల్లనటువంటి పదార్థాన్ని కలిగి ఉన్నట్లయితే, అంటే అవి మనకు పాలలా కనిపిస్తాయి, నిజంగా అవి పాలు కాదు, కేవలం మూతి దగ్గర మాత్రమే ఉన్నాయి, అటువంటి కుండను మనము పయోముఖ విషకుంభం అనవలసి ఉంటుంది. ఇటువంటి కుండలో ఉన్నటువంటి ఆ యొక్క పాలలా కనిపించేటువంటి వాటిని మనం ఆరగించినట్లయితే మనకు మరణమే సంభవిస్తుంది. పైన చెప్పినటువంటి ఆ స్నేహితుడిని కూడా మనం స్వీకరించామనుకోండి, మన జీవితం కూడా ఖచ్చితంగా కష్టాలమయమవుతుంది. కాబట్టి ఏ విధంగా అయితే ఈ పయోముఖ విషకుంభాన్ని పైకి ఎత్తి ఒక్కసారిగా వదిలివేస్తే మొత్తం పగిలిపోయి నాశనమైపోతుందో, ఆ విధంగా పైన చెప్పినటువంటి స్నేహితుడిని కూడా వదిలివేసి వెళ్ళిపోవలసి ఉంటుంది. అటువంటి స్నేహితుడితో స్నేహాన్ని కొనసాగించకూడదు అని చెప్పబడింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని, అలాగే మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరని. మరో ముఖ్యమైనటువంటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ చాణిక్య గురు.